कुंपल्ली मुनिसिपल कोऑप्शन सभ्यु एंपिक मल्ली वायदा पड़ी वायदा वायदा पड़ता रेल्लू पूर्तना कोऑप्शन सभ्यु एंपिक कोरन लेनी कारणंगा एन वायदा पड़न मल्ली अधिकारलु प्रकटिंचडं सरैंदी कादनी प्रतिपक्ष बीजेपी कांग्रेस कौन्सिलर्लु मंडिपड्डारु एम्मेल्ये एम्मेल्सी मुनिसिपल चेयरमैन वैस चेयरमैन टीआरएस कौन्सिलर्लु हाजरु काकपोवडं దారుణమని అన్నారు. కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికను అంతా సిద్ధం చేశారు. చివరకు భోజన ఏర్పాట్లు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని బీజేపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు దీనికి సమాధానం చెప్పండి. ప్రజల సొమ్ము అంటే మీకు అంత చులకనా? మీరు ఎట్లనే ట్యాక్సులు కట్టారు మీ ప్రాపర్టీలకి, అంటే వీటికి కూడా మీరు ఎగ్గొడదామన్నా? ఇప్పుడు పవర్ లో ఉన్నది వాళ్ళ పార్టీ అని చెప్పి అధికార దుర్వినియోగం కాకపోతే దీని ఏమంటారు చెప్పండి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు దీనికి సమాధానం చెప్పండి. ప్రజల సొమ్ము అంటే మీకు అంత చులకనా? మీరు ఎట్లనే ట్యాక్సులు కట్టారు మీ ప్రాపర్టీలకి, అంటే వీటికి కూడా మీరు ఎగ్గొడదామన్నా? ఇప్పుడు కొప్పల్లి మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్స్ కి ఓటింగ్ జరగాల్సి ఉంది 10:30కి. అయితే మేము ఆరుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ టైంకి వచ్చేసాం 10:30కి, కానీ 40 నిమిషాలు వెయిట్ చేసినా కూడా ఒక్క టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవ్వరు కూడా అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు ఈ కోఆప్షన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని చైర్మన్ కమిషనర్ గారు చెప్తున్నారు అన్నమాట. అయితే కొంచెమన్నా మన ప్రజాప్రతినిధులకి మరి ఈ టైం వాల్యూ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాకపోవడం అంటే ప్రజలని మీరు వాళ్ళు ఇచ్చిన పదవులని అంటే వాల్యూ లేదా మీకు? లేకపోతే ప్రజాధనం అంటే వాల్యూ లేదా? ఆల్రెడీ గంట నుంచి లోపల ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఏర్పాట్లు ఇవన్నీ జరిగి ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం ఉన్నది ఎమ్మెల్యే గారు వస్తున్నారా అని చెప్పి. మరి ఇవన్నీ ఊరికేనే జరుగుతున్నాయా? మన ట్యాక్సులు అంటే మనం నార్మల్ పీపుల్ ఎవరైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ డబ్బుల నుంచే కదా ఇవన్నీ సమకూరుస్తున్నాం వాళ్ళకి. అంటే ప్రజాధనం అంటే వీళ్ళకి ఎట్లాంటి వాల్యూ లేదు.